బడ్జెట్ పత్రం చాలా హుందాగా భారత రాజ్యాంగ పీఠికను గుర్తు చేస్తూ పౌరులందరికీ కూడా సామాజిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛని, తర్వాత మతస్వేచ్ఛని, అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వాన్ని వాగ్దానం చేసినటువంటి రాజ్యాంగ పీఠికలోని వాక్యాలతో ప్రారంభమైంది అధ్యక్ష. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం అధ్యక్ష. ఎందుకంటున్నానంటే, గతంలో నేను ముఖ్యమంత్రి గారితో కూడా ఈ మాట అన్నాను. వారి తొలి ప్రసంగం మొదటి మాటలు ఈ ప్రాంతపు ఔన్నత్యం గురించి లేదా ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించే విధంగా ఉంటే బాగుండేది, దానికి బదులు ప్రతిపక్ష నాయకుడి మీద దూషణ భూషణాలతో ప్రారంభం కావడం ఉదాత్తంగా లేదని చెప్పి నేను ఆ రోజు చెప్పినాను అధ్యక్ష. ఇవాళ నాకు ఆ మార్పు ఈ బడ్జెట్ పత్రంలో కనబడింది. అట్లా దూషణలతో కాకుండా రాజ్యాంగ పీఠికలోని ఉదాత్తమైనటువంటి కొటేషన్తో ప్రారంభం కావడం అనేది మంచిది. ఈ హుందాత్తనం కొనసాగాలని చెప్పి కూడా నేను కోరుతాను. నేను ఇవాళ సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని విషయాల్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఒకవేళ ఆ తర్వాత కూడా సమయం ఉంటే నేను బడ్జెట్లోని ఆర్థిక విషయాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, తెలంగాణ అన్నది అస్తిత్వ పోరాటం. 60 ఏళ్ల సమైక్య రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ అస్తిత్వం అణచివేతకు గురైంది. ఇక్కడి చరిత్ర సరిగా రాయబడలేదు, సరిగా పరిశోధనలు జరగలేదు. ఈ చారిత్రక ఔన్నత్యాన్ని కావచ్చు, సాంస్కృతిక ఔన్నత్యాన్ని కావచ్చు ఘనంగా గుర్తు చేయటం కానీ, తర్వాతి తరాలకు ఆ గొప్పతనాన్ని తెలియజేయటం కానీ అటువంటి ప్రయత్నం సరిగా జరగలేదు అధ్యక్ష. రేడియోలు, టీవీలు, ప్రచార సాధనాలు, వాటన్నిటిలో కూడా ఆంధ్ర ప్రాంతం యొక్క చారిత్రక ఔన్నత్యానికి సంబంధించి, సాంస్కృతిక ఔన్నత్యానికి సంబంధించి, వారి జీవితానికి సంబంధించి వారి భాషలోనే ఎక్స్ప్రెషన్స్ ఉండేవి తప్ప తెలంగాణకు సంబంధించిన ఆ గుర్తులేవి ఉండేవి కావు. ముఖ్యంగా టీచర్గా నేను పాఠ్యపుస్తకాలలో చూస్తూ ఉంటే ప్రతిసారి పొట్టి శ్రీరాములు పాఠం ఉండేది, కానీ బూరుగుల రామకృష్ణారావు మీద ఎప్పుడూ ఒక పాఠం ఉండేది కాదు. అట్లనే ఒక లేఖారచన లాంటి పాఠం చూసినా కూడా గుంటూరు నుంచి తెనాలికి ఉత్తరం రాసినట్టు ఉండేది తప్ప తెలంగాణ వాళ్ళు కూడా ఉత్తరం రాసుకుంటున్నట్టు పాఠ్యపుస్తకాలు ఉండేవి కావు. ఆంధ్రదేశంలో రెండు గొప్ప నదులు కలవు, ఒకటి గోదావరి మరి ఒకటి కృష్ణ. గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం కలదు, కృష్ణానది ఒడ్డున బెజవాడ కలదు అని ఉంటుండే అధ్యక్ష. కానీ గోదావరి నదీ తీరంలో తెలంగాణలో గొప్ప నాగరికత ఉంది, చాలా క్షేత్రాలు ఉన్నాయి, గొప్ప పట్టణాలు ఉన్నాయి, అవి ఏవి ఎప్పుడు ప్రస్తావనకు వచ్చేవి కావు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అధ్యక్ష. ఇటువంటి చాలా, బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, దీపావళి పండుగ వస్తే అన్ని పత్రికలు స్పెషల్ ఇష్యూస్ వేసేవి, కానీ బతుకమ్మని ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ పోరాటం వచ్చిన తర్వాతనే బతుకమ్మను విశేషంగా అదొక ఉద్యమ రూపంగా వచ్చింది. సరే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది రాష్ట్ర పండుగగా ఒక గొప్ప గౌరవాన్ని అందుకున్నది. ఇవాళ మన ఒక అస్తిత్వ చిహ్నంగా బతుకమ్మ నిలబడ్డది. ఇవాళ బతుకమ్మ పాటల్ని మళ్ళీ కొత్త తరం నేర్చుకుంటున్నది, కొత్త పాటలు రాస్తున్నారు. ఇదంతా ఒక సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భం అధ్యక్ష. అస్తిత్వం అన్నప్పుడు దీంట్లో అన్ని భాగమై ఉంటాయి. అంటే మన ఉనికికి సంబంధించింది కనుక, మన చారిత్రకమైన ఉనికి ఉంటుంది, సామాజికమైనటువంటి ఉనికి ఉంటుంది, సాంస్కృతికమైనటువంటి, భాషాపరమైనటువంటివి, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ ఉంటాయి. మన వావి వరుసలు ఇవన్నీ కూడా దాంట్లో భాగమై ఉంటాయి. దీంట్లో రాజులు భాగమే, ప్రజలు భాగమే, పాలకులు భాగమే, పాలితులు భాగమే. అందుకే మీరు సాంస్కృతిక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒకవైపు కాకతీయ రాజుల్ని కీర్తించినాం, రెండో వైపు సమ్మక్క సారక్కలను కీర్తించినాం. ప్రతాపరుద్రుడి సైన్యం సమ్మక్క సారక్కల మీదకి వెళ్ళింది యుద్ధానికి. ఆ యుద్ధంలో యుద్ధం జరిగింది, సమ్మక్క సారక్కలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరణించినారు. అయినా మనం అటు ప్రతాపరుద్రుడిని, కాకతీయుల్ని ఓన్ చేసుకుంటాం, ఇటు సమ్మక్క సారక్కల్ని ఓన్ చేసుకుంటాం, కొమరం భీముని ఓన్ చేసుకుంటాం, నిజామరాజు కాలం నాటి కట్టడాలను చూసి కూడా, ఒక ఆర్ట్స్ కాలేజీని చూసి దాన్ని కూడా మనం ఓన్ చేసుకుంటాం. ఇది అస్తిత్వ ఉద్యమాలకు ఉండేటువంటి ప్రత్యేకత. మీరు భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భాన్ని చూస్తే కూడా మీకు అట్లనే అప్పటి గొప్ప చక్రవర్తుల్ని, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ స్వేచ్ఛ పొందిన తర్వాత, స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశం యొక్క రాజముద్ర ఎట్లా ఉండాలనంటే, ఆ రోజు వాళ్ళు సారనాథ్ నుంచి అశోకుడి
ఆ స్థూపంలో నుంచి 3 సింహాలను రాజముద్రగా స్వీకరించారు అధ్యక్ష. అది రాచరిక చిహ్నం కదా అని చెప్పి వాళ్ళు దాన్ని ఏమీ నిరాకరించలేదు. ఎందుకంటే భారతదేశ అస్తిత్వంలో రాజులు కూడా భాగం కనుక, అశోకుడు కూడా భాగం కనుక, అందుకని వాళ్ళు దాని తర్వాత మన భారతదేశ జాతీయ పతాకం చూస్తే దాంట్లో అశోక చక్రం ఉంటుంది, అది కూడా రాచరిక చిహ్నం. అట్లానే వాళ్ళు నిరాకరించలేదు, దాన్ని గౌరవంగా గర్వంగా స్వీకరించారు. అది మాత్రమే కాకుండా మనకు ప్రధానమంత్రులు ఎవరు ప్రసంగించినా, ఏ పార్టీ వాళ్ళైనా, ఎర్రకోట నుంచి ప్రసంగిస్తారు. ఎర్రకోట రాచరిక చిహ్నం అది షాజహాన్ కాలంలో నిర్మించినటువంటిది. అంతెందుకు అధ్యక్ష, మన రాహుల్ గాంధీ గారే చెప్పారు, అభివృద్ధి చేయటం సాధ్యం కాని వాళ్ళే పేర్లు మారుస్తారు అన్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఉద్దేశించి ఆ మాట అన్నాడు ఆయన. ఎందుకు వచ్చింది ఆ సందర్భం అని అంటే, మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ కూడా మేము మార్చేస్తాం అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, విజ్ఞులైనటువంటి వాళ్ళు ఏం వాదించారంటే, బ్రిటిష్ వాళ్ళంటే మనకు బయట నుంచి వచ్చారు అధ్యక్ష, వాళ్ళు ఇక్కడి నుంచి ధనాన్నంతా లండన్కు తరలించినారు, దాన్ని డ్రెయిన్ థియరీ అని దాదాభాయ్ నవరోజీ గారు చెప్పినారు. మొత్తం ఇక్కడి నుంచి సంపదనంతా కూడా అక్కడికి తరలించినారు, కానీ మొఘలులు అట్లా తరలించలేదు. వాళ్ళది ఫౌంటైన్ ఎకానమీ అంటారు, ఫౌంటైన్లోంచి నీళ్లు చిమ్ముతాయి, మళ్ళీ అందులోనే పడతాయి, మళ్ళీ అందులోంచి లేస్తాయి, అందులోనే వాళ్ళు ఇక్కడే ఉంది, వాళ్ళు ఇక్కడే బ్రతికారు, వాళ్ళ సంపద ఇక్కడనే ఉంది, వాళ్ళు ఇక్కడే కట్టడాలు నిర్మించుకున్నారు. అక్బర్ లాంటి వాళ్ళైతే మత సామరస్యాన్ని కూడా పాటించారు, అన్ని మతాలని గౌరవించారు. కనుక ఢిల్లీలో రోడ్ల పేర్లు ఏముంటాయి అధ్యక్ష? అక్బర్ రోడ్డు, షాజహాన్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు అని పేర్లు ఉంటాయి అధ్యక్ష. విషాదం ఏంటంటే అధ్యక్ష, మనం మొఘళ్ళ యొక్క గౌరవాలు ఆ చిహ్నాలను గుర్తిస్తాం, గౌరవిస్తాం, కాకతీయుల చిహ్నాన్ని తీసేస్తామంటే ఎట్లా అధ్యక్ష? కాకతీయుల సనాబ్ద సాయిల్, ఈ భూమి పుత్రులు వాళ్ళు, వాళ్ళు తెలంగాణకు గర్వకారణం అధ్యక్ష. సార్, మీరు లోగోలో రాచరిక చిహ్నాలు అన్నారు, లోగోలో ఉన్నాయి 2 చిహ్నాలు లేదా 3 చిహ్నాలు, భారతదేశ 3 సింహాలు ఉన్నాయి, ఉన్న 2 చిహ్నాలు, ఒకటి మన కాకతీయుల తోరణం, 2వది చార్మినార్, వీటన్ని వీ 2 మీరు రాచరిక చిహ్నాలు అన్నారు. మొఘల్ రాచరిక చిహ్నాలనే కాపాడాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కాకతీయుల రాచరిక చిహ్నాలు తీసేస్తారా? టిప్పు సుల్తాన్ జయంతిని చేస్తారు అధ్యక్ష, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ జయంతిని చేస్తున్నారు, అది ఆహ్వానించకపోతే అన్ని మనం అంటే ప్రతిదాన్ని కూడా ఇవాల్టి కులమానాలతో చూస్తే కుదరదు అధ్యక్ష. అప్పటి సంక్లిష్ట సందర్భంలో ఆ రాజులు ఏమన్నా ఉదాత్తంగా ప్రవర్తిస్తే ఆ ఉదాత్తతను స్వీకరించాలి మనం. అట్లనే నిజంగా మనం రాచరిక నుంచి వదులుకోవాలంటే ఏం వదులుకోవాలి అధ్యక్ష? నియంతృత్వాన్ని వదులుకోవాలి, రాచరిక కాలంలో ఉన్న నియంతృత్వాన్ని వదులుకోవాలి, నిరంకుశత్వాన్ని వదులుకోవాలి, ఫ్యూడల్ కుల భావనల్ని మనం వదులుకోవాలి. వాటన్నిటినేమో అందరూ కొనసాగిస్తున్నారు, అవన్నీ చాలా ఘనమైన కీర్తికి సంబంధించిన విషయాలుగా చెప్పుకుంటున్నారు ఒక పక్క, రెండవ పక్కనేమో మనం ఆ సంఘాలు పెట్టుకుంటున్నాం మనం ఆయా కులాల పేరున. నేను ఒకసారి అమెరికాకు పోతే ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏమిటి మీకు హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారా అన్నాడు అమెరికాకు పోతే. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా, ఇక్కడ నాకు రాగానే పలానా కులం వారి కార్తీక భోజనం, పలానా కులం వారి వనభోజనం అని బ్యానర్లు కనబడుతున్నాయి, నాకు ఇండియాలోనే ఉన్నట్టుంది, ఏం హోమ్ సిక్ లేదన్నాను. అంటే అమెరికాలో రోడ్లు వీధులుగా రోడ్లు విశాలంగా ఉన్నాయి, కానీ భారతీయుల మనసులు మాత్రం ఆ కులం అనే ఇరుకు సందులలోనే ఇంకా ఉన్నాయి. కనుక కాకతీయులను మనం చాలా గౌరవంగా ఆరాధించదగినటువంటి చక్రవర్తుల అధ్యక్ష వాళ్ళు. ఈ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన సందర్భంలో కాకతీయ తోరణానికి చాలా ప్రాశస్త్యం వచ్చింది. నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు, అంటే మొన్న తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో కాకుండా అంతకుముందు మొదటి తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు, లోగోగా ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంకటరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి, లోగోగా కాకతీయ తోరణాన్ని స్వీకరించారు అధ్యక్ష. ఆ తోరణ ఆ లోగోను చూసి చాలా ముచ్చటపడిన వెంగళరావు గారు ఇటువంటివే జ్ఞాపికలు తయారు చేయండి అన్నాడు. ఆ జ్ఞాపికలు తయారు చేసి ఇవాటి వరకు కూడా ఎవరు మన దగ్గరకు వచ్చినాన్ని సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష, ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ పెంబర్తిలో తయారు చేసినటువంటి కాకతీయ కళాతోరణాన్ని మనం జ్ఞాపికగా ఇస్తాం అధ్యక్ష. ఇవాళ ఆ కళాతోరణాన్ని రాచరిక చిహ్నమని తీసేస్తానంటే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది అధ్యక్ష. 14-14 శతాబ్దాల్లో విశాలమైన తెలుగు భూభాగాన్ని పరిపాలించిన చక్రవర్తులు వాళ్ళు, ఇంత పెద్ద సామ్రాజ్యం ఇంకోటి లేదు అధ్యక్ష తెలుగు వాళ్ళ చరిత్రలో, ఒక తెలంగాణనే కాదు, ఇంత పెద్ద సామ్రాజ్యం కృష్ణదేవరాయల కంటే కూడా చాలా పెద్ద సామ్రాజ్యం. నిజానికి కృష్ణదేవరాయలు కూడా ఆయన కర్ణాటాంధ్ర సార్వభౌముడు అంటారు, ఆయన ఎక్కువగా హీఈస్ మోర్ రిలెవెంట్ టు కర్ణాటక.
ఆయన తెలుగులో కూడా సాహిత్యం సృష్టించడానికి తెలుగు వాళ్ళు ఆయనను ఓన్ చేసుకున్నారు. కానీ అంతకంటే చాలా పెద్ద భూభాగం అటు కర్ణాటకలోని బళ్ళారి, బీదరు, ఒడిశాలోని కటక్, ఛత్తీస్గఢ్లోని బస్తరు, దంతెవాడ, మహారాష్ట్రలోని డెగ్లూరు, ఇక్కడ దాకా కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్నది. అసలు ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా మధ్యయుగాల్లో అది ఉంది. అన్నిటికంటే గొప్ప విషయం అధ్యక్ష ఒక మేధావి, ఆయన ఏం పుస్తకం రాశాడంటే డయింగ్ విజ్డమ్ అని రాశాడు, తెలంగాణ సాంప్రదాయ సాగునీటి వ్యవస్థల గురించి. డయింగ్ విజ్డమ్ అంటే ఒక విజ్ఞానం అంతరించిపోతుందని. ఆ విజ్ఞానానికి మూల కర్తలుగా నిలిచిన వాళ్ళు కాకతీయులు అధ్యక్ష. ఇవాళ మీరు ఏ ఊరికన్నా పోండి, ఒక గొప్ప చెరువు కనబడుతుంది, ఒక గొప్ప దేవాలయం కనబడుతుంది. మీరు ఏ ఊరి దేవాలయం చూసినా, మా ఊళ్ళో భోగేశ్వర ఆలయమని 1000 సంవత్సరాల కింద ఆలయం కాకతీయులు నిర్మించిన ఆలయం. అక్కడ మీరు చెరువులు, చెరువులు నిర్మి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ, ఒక అద్భుతమైన సాగునీటి సాంప్రదాయ సాగునీటి వ్యవస్థ, గొప్ప ఈ నీటి వనరుల్ని కాపాడేటువంటి విజ్ఞానం, దాన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేసిన వాళ్ళు. ఇవాళ మనం అన్నం తింటున్నాం అంటే కారణం అధ్యక్ష, ఆ రోజు కాకతీయులు దవ్వించినటువంటి చెరువులు. మీరు ఎక్కడికన్నా పోండి, ఘనపురం అనే ఊర్లు కనబడతాయి అధ్యక్ష. మీరు వరంగల్ జిల్లా నుంచి వచ్చినారు, మీకు బాగా తెలుసు, అది గణపతి దేవుడి పేరు అధ్యక్ష. గణపురం కానీ రాను రాను ఘనపురం ఘనపురంగా మారినవి. చెరువుల పేర్లు గణప సముద్రం. పాఖాల ఎంత గొప్ప చెరువు, లక్నవరం ఎంత గొప్ప చెరువు, రామప్ప ఎంత గొప్ప చెరువు, అవన్నీ కూడా రైతుల మీద పన్నులు వేసే నిర్మించినారు వాటి. అసలు రామప్ప గుడి నాకు ఈ బడ్జెట్లో ఒక పక్కన ఏం చెప్తారంటే, మేము రామప్ప చుట్టుపక్కల ఉన్న గుళ్ళను అభివృద్ధి చేస్తామంటారు. చాలా గొప్ప విషయం, ఆహ్వానించదగ్గ విషయం, చేయండి అది. అది మన శిల్పకళ ఉన్నచ్చానికి తార్కాణం. ఓది ఇప్పుడు రామప్ప గుడిని గొప్పగా చేస్తారట, చుట్టూ ఉన్న గుళ్ళుబు గొప్పగా చేస్తారట, కాకతీయ తోరణం తీసేస్తారట, ఇదేంది? ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా ఇది? స్వవచోఘాతం అంటారు, ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఇదేం కాంట్రడిక్షన్ అసలు? అది నిజానికి ఆ తోరణం కూడా అధ్యక్ష తెలంగాణ నేచర్కి క్యారెక్టర్కి సరిపోయేటువంటి తోరణం అధ్యక్ష. పైన రెండు హంసలు ఉంటాయి అధ్యక్ష, ఆ హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు. పాలేవో నీరేదో హంసలు వేరు చేస్తాయి, ఆ క్షీర నీర న్యాయానికి అవి గుర్తు. కింద అధ్యక్ష 7 కలశాలు బోర్లించినట్టుగా ఉంటాయి, అవి బోనాలు అధ్యక్ష. మన గ్రామదేవతలు, సప్తమాతృకలు అంటారు, మన అమ్మ తల్లులకు గుర్తు అవి. రెండు పక్కల 2 సింహాలు ఉంటాయి, పరాక్రమానికి పోరాటానికి చిహ్నం. మొసలి ఉంటుంది అధ్యక్ష, తల ఎత్తి ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి దేనికి గుర్తు అంటే తెలంగాణలో ఉన్న జల సంపద. మొసళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నీళ్ళు ఉన్న చోట మొసళ్ళు ఉంటాయి, అందుకని వాళ్ళు మొసళ్ళని పెట్టినారు. ఆ మొసలి ఉంది ఎందుకంటే చెరువులు విస్తున్నాయి, నదులు ఉన్నాయి, వీటి కింద అద్భుతమైన వ్యవసాయం ఉంది, సమృద్ధి ఉంది అని చెప్పడానికి సిద్ధోద్వాహం అనే ఒక కావ్యంలో రామప్ప కింద పంటలు ఎట్లా పండుతున్నాయో, అవి బంగారు రంగులో ఎట్లా మెరిసిపోతున్నాయో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా వాళ్ళ ఆ సంపదకి సమృద్ధికి గుర్తుగా తల ఎత్తిన మొసలిని పెట్టినారు. మత్స్య ఉంటుంది అధ్యక్ష, చేప ఉంటుంది. అంటే చేపలు ఇవాళ మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేసుకున్నాం. ఆ మత్స్య సంపద అభివృద్ధికి గుర్తుగా వాళ్ళు మత్స్యాలను పెట్టినారు. మీరు ఇట్లా ఏ కుబేరులు ఉంటారు అధ్యక్ష, ఆర్థిక పుష్టికి చిహ్నంగా కుబేరులను పెట్టినారు. ఈ మొత్తం ప్రకృతికి మూలంగా నిలిచింది మనుషులే, ఈ లోకానికి మూలకర్తలు మనుషులే అని చెప్పడానికి వాళ్ళు తా కుబేరుల విగ్రహాలను పెట్టినారు. ఈ సంకేతాలు చూడండి, నిజంగా తెలంగాణకు ఎంత గొప్పగా సరిపోతాయో. అది గేట్వే ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. అది అట్లా వాళ్ళు ఒక కీర్తి తోరణం, అది ఒక స్వాగత తోరణం. అది దాన్ని అందరూ కూడా అసలు కనుమునాదు కంఠమ్ములో కాకతీ రాజ్య ఘంట ఘణంగణలోని దాశరథి అన్నాడు, వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించే మింట అని పద్యాలు రాస్తాడు అధ్యక్ష. మీరు కొత్తగా రాష్ట్రగీతాన్ని ఆమోదించారు, ఆహ్వానించదగ్గ విషయం అయితే సంతోషిస్తున్నాం. దాంట్లో ఏముంటుంది అధ్యక్ష? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చారినారు. పాటలోనేమో కాకతీయుల కళాప్రభ అంటారట, కీర్తిస్తారట, చార్మినార్ను కీర్తిస్తారట, లోగోలోంచి తీసేస్తారట. లోగోలో అవమానిస్తాం, పాటలో కీర్తిస్తాం. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఎవరిస్తున్నారో సలహా ముఖ్యమంత్రి గారికి, ఆయన ఎవరో కాస్త పర్వర్టెడ్ ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే, ఈ విషయంలో ఎవరిచ్చారో ఈ అడ్వైస్ కానీ, ఇట్స్ ఎ పర్వర్టెడ్ థింకింగ్. ఇది తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేస్తుంది. మీరు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు, మీరు అవమానించిన కాకతీయ సామ్రాజ్యాన్ని అవమానించిన వాళ్ళు అవుతారు. నేను ఇవాళ మీకు మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను, నాకేమి పార్టీల సరిహద్దుల నుంచి నేను ఈ విషయం మాట్లాడడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రేమించేవాడిగా నేను ఈ మాట మాట్లాడుతున్నాను, మీ మంచి కోరి చెప్తున్నాను. మీరు ప్లీజ్ ప్లీజ్ 1 మినిట్.
ఎల్ఏ మినిస్టర్. లర్న్డ్ మెంబర్ అండ్ సార్, వారు చెప్పింది దేశపతి గారు చెప్పిన సందర్భాన్ని సందర్భించి సార్, కాకతీయులది మెన్షన్ లేదు సార్ దీంట్లో. అదేవిధంగా నిజాంకు సంబంధించిన మెన్షన్ లేదు. ఏదైనా రాచరికప ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర అధికార చిహ్నాన్ని మీనింగ్ ఆ విధంగా పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మీరు నెక్స్ట్ లైన్లో చూస్తే సార్, మీకు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని మరియు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దడానికి నిర్ణయించాం సార్. రెండో లైన్ కూడా ఉంది, మూడో లైన్ కూడా ఉంది సార్. ప్లీజ్ టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ దోస్ టూ లైన్స్ ఆల్సో, ఎందుకంటే ఏమైనా ఉంటే తీసేద్దాం అని అన్నారు. కానీ ఐ టేక్ ఆబ్జెక్షన్, యునో హూ ఎవర్ మే బి ద అడ్వైజర్స్, పర్వర్టెడ్ థింకింగ్ పర్వర్టెడ్ అని, ఎందుకంటే హుందాగా ప్రత్యేకంగా మాకు వారి పట్ల గొప్ప గౌరవం ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ పర్వర్టెడ్ థింకింగ్ సార్, ఇట్స్ అబౌట్ ద ఇంటెన్షన్. ఏదైనా రాచరికపు ఆనవాళ్ళు ఉంటే తీసే ప్రయత్న భాగంలోనే ఆ సెంటెన్స్లో పెట్టడం జరిగింది సార్. ఈరోజు 53వ పేజీలో మరి బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి ఉన్న అంశాన్నే వారు ఈరోజు సభ ముందర ఉంచారు. మొన్న కూడా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఏదైనా సవరణలు ఉంటే ఈరోజు కష్టపడి సాధించిన తెచ్చిన తెలంగాణను, వారి సంస్కృతిని, సాంప్రదాయాలని, వారి చరిత్రని ప్రతిబింబించే విధంగానే ఉండే కార్యక్రమం చేస్తాం.